హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క లంచ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను, ఏం చేశాను, ఏ రెసిపీ అనేది. సో పిల్లలకి కూడా హాఫ్ డేస్ ఇచ్చేసారు కాబట్టి ఈ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తున్నారు. సో మేబీ చాలామందికి లంచ్ బాక్స్ హడావిడైతే ఉండదు, చాలా పీస్ఫుల్గా ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేయచ్చు. అండ్ ఇంకా పరీక్షలు అయిపోతే సెలవులు ఇచ్చేస్తారు కాబట్టి ఒక నెలన్నర 2 నెలల పాటు పిల్లల్ని హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేశాక మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి మార్నింగ్ రొటీన్లో నేను ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ఆగార నుంచి ఇది గ్లూకోమీటర్ తెప్పించుకున్నాను. ఇదేంటంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టము. మనకి ఇందులో 10 స్ట్రిప్స్ వస్తాయి, 10 లాన్సెట్స్ వస్తాయి. ఈ గ్లూకోమీటర్ మెషిన్ ఉంటే మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే బ్లడ్ షుగర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫాస్టింగ్ కానీ, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, తిన్న తర్వాత ఎట్లా ఉంది అనేది కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఆటోమేటిక్ కోడింగ్ ఉంటుంది, 5 సెకండ్స్లో మనకి వితిన్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీ ఉంచుకుంటుంది అనమాట, ఒక 180 మెమరీస్ వరకు ఉంటాయి. సో చాలా ఈజీ, మనకి ఇందులో ఆ నీడిల్ లాంటిది పైన తీసేసి ఇందులో ఫిక్స్ చేసుకొని కొంచెం ఇట్లా వెనక్కి లాగామనుకోండి సెట్ అయితే మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం సూది ముందుకు వచ్చింది అనమాట. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, నచ్చిన లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ నేను బ్యాటరీ కూడా విడిగా ఇచ్చింది, ఆ మెయిన్గా ఉంది కదండి ఆ మెషిన్లో అయితే ఫిక్స్ చేసేసాను బ్యాక్ సైడ్ బ్యాటరీ. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట, ఎటు మనము మామూలుగా బ్లడ్ ఇవ్వాలి, ఎటు ఇందులో పెట్టాలనేది. ఆ డైరెక్షన్ ఇందులో గుర్తు చేసి ఇక్కడ పెట్టుకున్నాక ఇది నేను 3 లెవెల్లో పెట్టుకున్నాను. అంటే మనం ఎంత ఎక్కువ లెవెల్ ఇస్తే అంత ఫాస్ట్గా గుచ్చుకునేది. సో మరి ఎక్కువ కాదు, తక్కువ కాదు, 3 పెట్టిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే బ్లడ్ వస్తుంది. జస్ట్ దీనికి ఇట్లా అంటించేసామంటే అది మనకి రిజల్ట్ చూపించేస్తుంది అనమాట. అంతే, ఇంట్లో ఎవరైనా సరే తీసుకోవచ్చు. అండ్ 14 డేస్ యావరేజ్ అట్లాగా కూడా దీంట్లో వచ్చింది అనుకుంటా. సో సింపుల్గా మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోవాలంటే మనం ఎవరినో ఇంటికి పిలిపించి చెక్ చేసుకునే అవసరం లేకుండా ఇలాగ కూడా మీరు మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా ఎలా ఉందా ఏంటి అనేది మనం హడావిడిగా హాస్పిటల్ పరిగెట్టకుండానే ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు కావాలంటే తెప్పించుకోండి. అంటే నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది, మనం ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్కి కానీ ఇన్లాస్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు తీసుకోండి. ఇంక ఈరోజు అయితే నా యొక్క లంచ్ రొటీన్ చాలా రోజుల తర్వాత టమాటా, దోసకాయ అండ్ మునక్కాయ కాంబినేషన్లో కూర చేస్తాను అనమాట. ఈ కర్రీ మునక్కాయ వేసినప్పుడు నేను కుక్కర్లోనే చేసుకుంటాను. మామూలుగా విడిగా చేస్తే చాలాసేపు కుక్ అవ్వాలి, అండ్ మునక్కాయ అనేది సరిగ్గా ఉడకకపోతే అందులోపల వరకు మనకు ఉప్పు అనేది వెళ్ళక చప్పచప్పగా ఉంటే నాకు నచ్చదు. కానీ అదే మనం ప్రెషర్ కుక్కర్లో వండితే మాత్రం మంచిగా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈరోజు కొంచెం డిష్ వాషర్ ప్రాబ్లం వచ్చింది, అంటే వాటర్ సరిగ్గా లేకపోవడం అనుకుంటా, ఎన్నిసార్లు ఆన్ చేసినా అయ్యి ఎర్రర్ అని చెప్పేసి ఆగిపోతుంది అనమాట. సో దానివల్ల అందులో పెట్టిన ఈ స్టీల్ చాపింగ్ బోర్డు తెచ్చి మళ్ళీ దాన్ని వాష్ చేసుకుని దాన్నే వాడుతూ ఉన్నాను. గిన్నెలు ఎన్నున్నా మిగిలినవి మేనేజ్ చేయించుకుని ఇట్లాంటి కొన్ని రెగ్యులర్గా అవే తీసి వాడే వాటిని మాత్రం మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే చేతి కింద లేకపోతే కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇగో రీసెంట్గా తీసుకున్నాను కదండి కుక్కరు, దీంట్లోనే చేస్తున్నాను. అండ్ ఇంకా సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ వచ్చేస్తే చాలామంది వడియాలు మళ్ళీ ఒరుగులు ఇంకా కొన్ని మనము సంవత్సరం మొత్తానికి స్టోర్ చేసుకోవాలి అనుకునేవి రకరకాలు రెడీ చేసుకుంటూ ఉంటారు కదా. జనరల్గా మీరు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీ యొక్క ప్లేస్ నేమ్ని నాకు కామెంట్ చేసి మీరు సమ్మర్ వస్తే ఏవి కంపల్సరీగా రెడీ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అసలు సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో ఈ ఐటెం డెఫినెట్గా చేసేయాల్సిందే, చేసి మేము ఉంచుకుంటాము అన్న ఐటమ్స్ ఏంటివి, అండ్ మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో దట్ నాకు ప్రాంతాల వారీగా మీ ప్రిఫరెన్సెస్ ఏంటనేవి అర్థమవుతాయి, అండ్ నేను కూడా ఏం చేస్తాననేది చెప్తాను మీకు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఏ కూరగాయ వచ్చేది ఆ కూరగాయ ఆ కాలంలోనే వచ్చేది కాబట్టి ఉడక అంటే ఈ ఎండబెట్టి నిల్వ చేసుకునేవి చాలా రకాలు, కొన్ని ఇలాంటి ఒరుగులు ఇలాంటివి చేసి ఉంచుకునేవాళ్ళు.
అంటే అవి లభ్యం కానప్పుడు యూజ్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడేంటంటే కాలంతో సంబంధం లేకుండా అన్ని రకాల పండ్లు కూరగాయలు రావడం వల్ల మనకి ఆ పాత పద్ధతుల్లో చేసుకునేవి అంత అవసరం రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పుచ్చకాయ టైంలోనే వచ్చింది అనుకోండి, మిగతా అప్పుడు అది తినాలి అంటే ఎలా అంటే దాన్ని స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ పద్ధతి ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడేంటి, త్రూఅవుట్ ద ఇయర్ 365 డేస్ వస్తూ ఉంటే ఇంకా పుచ్చకాయని ప్రిజర్వేషన్ చేసుకోవాలనే ఆలోచన మనకు ఎందుకు వస్తుంది? సో కానీ అంతకుముందు ఏంటంటే కాలానుగుణంగానే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు కాబట్టి అది దొరికే సమయంలో దొరకనప్పుడు ఎలా వాడుకోవాలో వాటిని ఆ ప్రాసెస్లో పికిలింగ్ అంటే కొన్నేమో పచ్చడి రూపంలో, కొన్నేమో ఉప్పు పట్టించేసి ఎండబెట్టుకుని, కొన్నేమో షుగర్ సిరప్లో. కొన్ని ఫారెన్ వీడియోస్లో చూస్తే వాళ్ళు ఎక్కువగా వెనిగర్ ఏదో సరిగ్గా తెలియదు కానీ ఒక లిక్విడ్ ఆయిల్ ఏదో అర్థం కాదు అందులో వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంటే ఆ వెజిటేబుల్ అనేది వాళ్ళు ఆ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పికిలింగ్ చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి ఆ వెజిటేబుల్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్క రకమైన ప్రాంతాల వాళ్ళ ఛానల్స్ చూసినప్పుడు ఏంటంటే మనకి మనం చేసుకునే వంటలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు కొన్ని పద్ధతులు ఎలాంటివి ఫాలో అవుతున్నారు అనేది మనకి మంచి ఐడియా వస్తుంది అనమాట. ఓహో మనం కూడా ఇలా చేయొచ్చు అని. ఇంతకుముందు అంటే మనకి ఇంత కనెక్టివిటీ లేదు కాబట్టి కేవలం మన ఆలోచనలు మన ప్రాంతంలో ఎలా ఉంటాయి ఏం చేస్తామనేది మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం ఏ ప్రాంతం వాళ్ళమైనా ఏ దేశం వాళ్ళమైనా కూడా అన్ని చోట్ల అందరి పద్ధతులను గమనించడం వల్ల అందులో మనకి ఏది నచ్చి చేయగలుగుతున్నామో వాటిని ఫాలో చేయగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే కొంచెం మల్టీ టాస్కింగ్ లాగా మల్టీ క్యూజిన్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాం అనమాట. ఓహో ఇప్పుడు పన్నీర్ అంటే ఇంతకుముందు మన తెలుగులలో ఎవరూ వండేవాడం కాదు, కానీ వాళ్ళ నార్త్ వాళ్ళని చూసి ఓహో పన్నీర్ మనం కూడా తింటే మంచిది అని అనుకున్నాక చేయడం నేర్చుకుంటున్నాము, వండడం నేర్చుకున్నాం. కానీ అంతకుముందు చాలా తక్కువ కదండి, ఏదో పెళ్ళిళ్ళలో ఒక సైడ్ డిష్ అది ఒక మెయిన్ డిష్ లాగా అని ట్రీట్ చేయడం తప్పితే ఎవరూ ఇళ్లలో వండేవాడం. కానీ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది బికాస్ ఇదే కనెక్టివిటీ అనేది మనకంతా డిస్టెన్స్ తగ్గిపోతుంది ఈ డిజిటలైజేషన్ వల్ల, సోషల్ మీడియా వల్ల. మనం అన్నీ చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాము, మనం కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. సో ఏమంటారు కదా, మొత్తానికైతే మాటల్లోనే నేను ములక్కాయలు చక్కగా కట్ చేసేసి, టమాటాలు కూడా కట్ చేసి, దోసకాయ కూడా కట్ చేసేసి అన్నీ వేసాను. ఈ దోసకాయ ములక్కాయ టమాటాకి ప్లెయిన్గా వండితేనే బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లేదంటే ధనియాల పొడి వేసి ఇంకా ఒక మసాలా టేస్ట్ లాగా తినాలని అనిపించట్లేదు. ప్లెయిన్గా కొంచెం సాఫ్ట్గా ఉంటే కాస్త జ్యూసీగా ఉంటే తినాలి అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. డ్రైగా ఘాటుగా తినాలని ఉండదు, ఎందుకంటే మనకు బయట వాతావరణమే చాలా హీట్గా ఉంటుంది కాబట్టి మన నోట్లోకి వెళ్ళేది కొంచెం సాత్వికంగా ఉంటే బాగుండిద్ది అన్న ఫీల్ ఉంటుంది. ఎస్పెషల్లీ వేడి ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ప్రాబ్లం అనేది. సో అందుకనే చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ అనమాట. ఆవాల జీలకర్ర అవన్నీ వేసి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను, అవి మగ్గాక కొంచెం ముందు టమాటా కంటే మనము ఈ ములక్కాయలు వేసుకుంటే నూనెలో వేగి కొద్దిగా తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఇంక ఇవన్నీ అయిపోయాక దోసకాయలు వేసేసాను, టమాటా వేసాను, అన్నీ వేసి మిక్స్ చేసి ఉప్పు కూడా అదేదో వెరైటీగా తీసుకొచ్చారన్న కళ్ళుప్పు పింక్లోనే తీసుకొచ్చారనమాట కళ్ళుప్పు కూడా. సో అది వేసేసి కలిపి ఉప్పు కారం పసుపు జస్ట్ కుక్కర్ పెట్టేసేసి ఒక 2 విజిల్స్ చాలండి. మీకు కొంచెం ముక్కలు గట్టిగా ఉండి మామూలుగా తినాలి అని మాత్రమే అనుకుంటే 1 విజిల్ రానివ్వండి, లేదు అంటే 2-3 విజిల్స్. నాకేంటంటే సాఫ్ట్ అయిపోతేనే ఇష్టము, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ కదా. సో ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వండుకోవాలి. మళ్ళీ ఇలా వండేసి ఏంటండి ఇలా చెప్పారు టేస్ట్ అని చెప్పిన అంత తిట్టుకోవద్దు. సో 1 విజిల్ అయితే సరిపోతుంది. కొంచెం ముక్కగా ఉండాలి అంటే కాస్త మనకి సాఫ్ట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే 2-3 విజిల్స్ అనమాట, అంతే. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతి రోటీలోకి హాయిగా సైడ్ డిష్గా పెట్టుకొని ములక్కాయ ముక్కలు తింటూ కర్రీని అయితే సింపుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇట్లా బోల్డ్ అన్ని రెసిపీలు రోజు చేస్తూ ఉంటాం, కానీ మనం కొన్నిటిని మాత్రం ఎక్కువ ఇష్టంగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. అండ్ ఈరోజు టమాటా అండ్ కొత్తిమీర ఈ 2 వేసి చట్నీ కూడా చేశాను. ఇంక ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి అన్నాన్ని సర్వ్ చేయాలి. సో కర్రీ కూడా వేడివేడిగా రెడీగా ఉంది. కొంచెం కరివేపాకు పొడి, కాస్త టమాటా కొత్తిమీర పచ్చడి అండ్ దోసకాయ ములక్కాయ టమాటా కర్రీ, ఇది ఇవాళ మా మెను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాంటి కాంబినేషన్స్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్
నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ప్లేస్ నేమ్ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.